బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు ఎన్నో విషయాలను బైబిల్లో రాయించారు. ప్రారంభంగా మనకి దేవుడు కొన్ని విషయాలను పరిచయం చేసుకుంటూ వచ్చారండి. అందులో ఒకటి కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్. ఫస్ట్ మొట్టమొదటిగా ఆదాముని భూమి మీదకి దేవుడు పంపించి ఆదాము గారి ద్వారా ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఒక ఫ్యామిలీ సిస్టమ్ని ఏర్పాటు చేసి, క్రమంగా ఆదాము గారి నుండి చాలా ఫ్యామిలీస్ అనేవి భూమి మీద మనం చూస్తున్నాం. ఆది కాండంలో ప్రారంభమైనటువంటి కుటుంబ వ్యవస్థ, అక్కడ నుండి క్రమేపీ చాలా కుటుంబాలు, వాళ్ళ పిల్లల కుటుంబాలు, వాళ్ళ మనవల కుటుంబాలు, వాళ్ళ మునిమనవల కుటుంబాలు, ఇంకా చాలా కుటుంబాలు మనకి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా కనిపిస్తాయి. ఎన్ని కుటుంబాలంటే ఆది కాండంలో ఉన్న కుటుంబాల లెక్క మనం లెక్క పెట్టాలంటే కూడా మన జీవితం సరిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరు కూడా ఒక కుటుంబంతో లింకప్ అయి ఉంటుంది. సో దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక మనిషికేనా అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందండి. మనం చూసే పక్షులు కానివ్వండి, ఒక మహామత్స్యాలు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. అలాగే పక్షులకు కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాటికి దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటంటే, అవి గూడు కట్టుకోవాలి, నెస్ట్ బిల్డ్ చేస్తారు కదా, మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి, చాలా గూడులు కట్టుకుంటూ ఉంటాయి పక్షులు, ముఖ్యంగా ప్యారెట్స్ కానివ్వండి, పిచుకలు కానివ్వండి. మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పుల్ల ముక్కలన్నీ ఏరుకుని ఒక చోటకి, చిన్న చిన్న దారపోగులన్నీ ఒక చోటకి ఏరుకొని అవన్నీ చక్కగా అందంగా కట్టుకుంటాయి. మనం కూడా కట్టలేము అంత అందమైన నిర్మాణం అవి కట్టుకుంటాయి. దాంతోపాటుగా అవి ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఇక్కడ రెండు పనులు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ఇల్లు కట్టుకుంటాయి, నెస్ట్ కట్టుకుంటాయి. రెండోది ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఆ కూర్చుకున్న ఆహారాన్ని అవి తింటాయి, వాటి పిల్లలకు పెడుతూ ఉంటాయి కదా. ఇదేనా పక్షుల పని? ఇంకేదైనా ఉందా చెప్పండి? ఇంకంతకన్నా పనులు ఏమైనా ఉన్నాయా? మనం మన ఆహారం తింటూ ఉంటాం. ఎంతమంది అండి, నేను జీవరాశులకి ఆహారం పెడతాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. నేను తినడమే కాకుండా నేను పక్షులకి ఆహారం వేస్తాను డైలీ రెగ్యులర్గా. వెరీ గుడ్, ఇద్దరున్నారు, ముగ్గురు, నలుగురు, వెరీ గుడ్. సో పక్షులకి అలాగే కొన్ని జీవరాశులకి, కంటికి కనిపించే వాటికి ఆహారం వేస్తాము అనేది నిజంగా జాలిగల ఒక లక్షణం, దయగలిగిన ఒక లక్షణం. నేను కూడా మా బాబుకి నేర్పించాను. యాక్చువల్గా నేను నేర్పించలేదు, మరి వాడు ఎక్కడ పట్టాడో తెలీదు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు డాబాపైకి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి కొన్ని ధాన్యపు గింజలు కానీ, కొన్ని వడ్ల గింజలు కానీ, కొన్ని నూకలు కానీ ఇవన్నీ తీసుకుని ఒక గ్లాస్లో, వాడికి కొలత ఉంటుంది మళ్ళీ, ఆ కొలతతో పట్టుకుని బ్యాడపై డాబాపైకి వెళ్ళిపోయి అక్కడ పెడతాడు. ఒక మగ్గు తీసుకెళ్ళి దాంతో నీళ్ళు పడుతూ ఉంటాడు. అంటే ఎందుకు ఇదంతా అంటే, పక్షికి కూడా ఆకలేస్తుంది కదమ్మా, అవి ఎక్కడెక్కడికో ఎగిరి పట్టుకునే కంటే మనం ఒక చోట పెడితే అవి చక్కగా వచ్చి రోజు రెగ్యులర్గా నాకు బువ్వ పెడుతున్నాడు, భోజనం పెడుతున్నాడు అని వచ్చి అక్కడ తింటాయి అనే ఒక విజ్ఞత పిల్లల్లో రావడం అనేది నిజంగా గొప్ప విషయం. సో మళ్ళీ అంటాడు కదా, అమ్మ అవి వాటర్ తాగుతాయో లేదో అని స్ట్రా కూడా పెట్టాడు అందులో. పక్షులు అయితే స్ట్రాతో పీల్చుకోలేవు కదా, దానికి ఆ శక్తి లేదు. సో అలా పెడుతూ ఉంటాడు. మళ్ళీ ఈవినింగ్ రాగానే వాడి పని ఏంటంటే, ఎన్ని పక్షులు వచ్చి ఉండొచ్చు, ఎంత ఆహారం తీసుకున్నాయి, ఇంత తిన్నాయి సరిపోతున్నాయా, లేకపోతే నెక్స్ట్ డేకి మళ్ళీ ఎక్స్ట్రా వేయాలా అనే ఆలోచన. సో ఒక పక్షికి దేవుడు ఇచ్చినటువంటి పని ఒక గూడు కట్టుకోవడం, రెండు తన ఆహారాన్ని తను సిద్ధం చేసుకోవడం. మళ్ళీ అవి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయండి. కొన్ని నెస్ట్స్ మనం చూస్తే, కొన్ని గూడులు మనం చూస్తే చాలా శత్రువులు వస్తూ ఉంటాయి. గ్రద్దలు కానివ్వండి, పాములు కానివ్వండి, వచ్చినప్పుడు అవి డైరెక్ట్గా వాటి మీద అటాక్ చేయకుండా, గుడ్లను పాడు చేసుకోకుండా ఏం చేస్తాయంటే, ఒక పాకెట్ లాగా కొన్ని స్పెషల్ నిర్మాణాలు నిర్మించుకుంటూ ఉంటాయి. అదే గూడు డైరెక్ట్గా పాము వచ్చిన వెంటనే ఆ గూట్లోకి వెళ్ళిపోయి ఆ పాము మిగిలిన పిల్లల్ని తినేయకుండా ఒక పాకెట్ లాగా, ఒక సేఫ్టీ ఫోల్డర్ లాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి దేవుడు వాడికి ఇచ్చినటువంటి జ్ఞానం. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే దేవుడి పక్షికి ఇచ్చినటువంటి పనిలో గూడు నిర్మించుకోవడం, రెండవది ఆహారం సిద్ధం చేసుకోవడం. కానీ మనిషి జీవితంలో మనిషికి కుటుంబాన్ని ఇస్తూ దేవుడు కేవలం ఇల్లు కట్టుకోవడం, భోజనం చేయడం వరకే ఆపలేదండి. ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఇచ్చారు, ఒక ప్రత్యేకమైన ఒక ప్రాసెస్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ ఏంటి? మనకైతే ఇల్లు కట్టుకుంటాం, చక్కగా అందులో నివసిస్తాము. అసలు కుటుంబ వ్యవస్థ అంటే ఏంటండి? భార్య, భర్త, దేవుడిచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ ఒక చిన్న షెల్టర్లో ఉండేదాన్ని ఒక కుటుంబము అంటారు.
వాళ్ళందరూ ఒక ప్రాసెస్లో వెళ్ళి అన్నీ చక్కగా అన్ని వాళ్ళకి కావాల్సినవన్నీ కూర్చుకునేదాన్ని ఒక కుటుంబము అంటారు. సో ఈ కుటుంబం ఇంట్లో ఉండడమే కాదు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకోవడమే కాదు, ఆహారం తినడమే కాదు, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో ఒక ప్రత్యేకమైన స్టెప్ను పెట్టారు అది మానవ జీవితంలో ఒక కుటుంబానికి. అదే మన శరీరంలో ఉన్న ఆత్మకి ఆహారం పెట్టడం. ఎంతమంది పెడుతున్నారండి? కేవలం మనకే కాదు, మన ఇల్లు అంటే కేవలం మనమే ఉండం, మన భర్త, మన పిల్లలు, ఇదంతా మన కుటుంబం. చాలామంది సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారండి, ఒప్పుకోవాలి. సంతృప్తి లేని జీవనాన్ని క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు చాలామంది. వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, కానీ ఇంటి దగ్గర మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అంటే, మన పిల్లల్ని పరీక్షిస్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి దారులు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, వాళ్ళు చూస్తున్నటువంటి చెడ్డ దృశ్యాలు, మన భర్త, మనము ఎలా ఉంటున్నామనేది దేవుని దృష్టిలో అది గమనించుకోకపోతే అది సరైన ఆధ్యాత్మిక జీవితం కానే కాదు. ఎంతమంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు రెగ్యులర్గా? అంటే చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, అలాగే తల్లులు కూడా ఉన్నారు ఇక్కడ, తండ్రులు. మా పిల్లలు మేము మార్నింగ్ స్కూల్కి పంపిస్తామండి రెగ్యులర్గా. హాస్టల్లో ఉన్న వాళ్ళని పక్కన పెడతాం. వెరీ గుడ్. సో బాక్సులు పెడతారమ్మా మీరు? రెగ్యులర్గా బాక్సులు పెడతారు. అంటే చాలామంది తల్లిదండ్రుల స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే, మార్నింగే పిల్లలకి బాక్సులు పెట్టాలి, బస్సు 8:00 వచ్చేస్తుంది స్కూల్ బస్సు, కాబట్టి 4:00 నిద్ర లేవాలి, వాళ్ళకి టిఫిన్లు చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేయాలి, వాళ్ళు హోంవర్క్స్ చేశారో లేదో, ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, వాళ్ళది ఎలా ఉందో స్కెడ్యూల్ అంతా అన్నీ చూసుకొని మళ్ళీ బస్ ఎక్కించి ఇదంతా హడావిడి 4:00 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 వాళ్ళు బస్ ఎక్కే వరకు కూడా పరుగులు, ఉరుకులు, పరుగులు చేస్తున్నామా? చాలా కష్టమే. వీళ్ళు ఈ టైంకి లేవాలంటే రాత్రి ఏ టైంకి పడుకున్నా అనవసరం వాళ్ళకి. మార్నింగ్ మాత్రం 4:00, 4:30 అలారం పెట్టుకుని లేస్తున్నటువంటి తల్లులు ఎందరో. మరి పిల్లల విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే, నా పిల్లాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, మా అమ్మాయికి సెకండ్ ర్యాంక్ వచ్చేయాలి, మా అమ్మాయికి మంచి మార్క్స్ వచ్చేయాలి, అందరికంటే స్పెషల్గా కనిపించాలి, మా అమ్మాయి ది బెస్ట్లా కనిపించాలి అని వాళ్ళకి వచ్చిన ప్రతి ఆలోచనని పిల్లల మీద రుద్దుతూనే ఉంటారు. స్కూల్ లెగిసినప్పటి నుంచి స్కూల్ బస్ ఎక్కే వరకు కూడా చాలా ప్రెషర్ పిల్లల మీద పెట్టేస్తుంటామండి కదా. హోంవర్క్ రాసేవా లేదా, చదివేవా లేదా, ఎగ్జామ్కి అన్నీ ప్రిపేర్ అయిపోయేవా లేదా, పెడుతుంటామా? కానీ ముఖ్యంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా జ్ఞాపకం అందించుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్నింగ్ నిద్ర లేవగానే దేవుడిచ్చినటువంటి కొత్త రోజండి అది, ఒక కొత్త స్పెషల్ డే అది. ఆ స్పెషల్ డేకి పిల్లల్ని లేదా మన కుటుంబాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, లేకపోతే ఎలా తీసుకెళ్తున్నాం, ఎలా ఆహ్వానిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తామో లేదో వాళ్ళ భవిష్యత్తు మనకు తెలియదు, కానీ ప్రజెంట్ మన చేతిలో ఉంది. మనం నేర్పిస్తున్నాం పిల్లలకి మార్నింగ్ నిద్ర లేవగానే జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి దేవుని యొక్క చిత్తం ఏంటి మన పట్ల, ఆయన యొక్క చరిత్ర ఏంటి, ఏం రాయించారు పాత నిబంధనలో, ఏం రాయించారు కొత్త నిబంధనలో, యేసుక్రీస్తు ప్రభువారి గురించి విషయాలు, జాలి, దయ, కరుణ, ఇవన్నీ అలంకారాలు వాళ్ళకి అలంకరించి చక్కగా రోజుకో చరిత్ర చెప్పండి. మార్నింగే 4:00 నిద్ర లేస్తారు కదా, 4 to 6:30 వరకు మీ పనులన్నీ చేసేసుకోండి, 6:30 నిద్ర లేపండి, లేచాక మీరు నీట్గా ఫ్రెష్ అయిపోయి ఆ పిల్లలకి కొంత స్పేస్ ఇవ్వండి. ఇది ఒక హ్యాబిట్గా మార్చుకోకపోతే భవిష్యత్తు తరాలు బాగుండవు, భవిష్యత్తులో మనం మంచి యువతను చూడలేము, భవిష్యత్తులో మంచి సొసైటీని మనం చూడలేము. ఇప్పటి నుంచే ప్రతీది మనం నేర్పించుకుంటూ ఉంటే, ప్రతిరోజు మనం ఆ విషయాలు నేర్పించుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక వాల్యూస్ పెరుగుతాయండి, క్రీస్తు గురించినటువంటి జ్ఞానం పెరుగుతుంది, ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగే విజ్ఞత వారికి పెరుగుతుంది, వివేకంతో ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత చరిత్ర చెప్పి ప్రార్థన చేయండి, ఆ తర్వాత వాళ్ళు నీట్గా రెడీ చేయండి, టిఫిన్ పెట్టించండి, రెగ్యులర్గా పాటలు వినిపించండి. 7:00 నుంచి రెడీ అయిపోయారంటే 7 to 8 వరకు ఖాళీయే కదా, చక్కగా టేప్ రికార్డర్ ఆన్ చేయండి, లేకపోతే ఇంకొక స్పీకర్స్ ఏమైనా ఆన్ చేసుకుని పెట్టుకోండి, జేబీఎల్లో ఏదో ఒకటి పాటలు వినిపించండి. చక్కగా చిన్న చిన్న పెదవులు పాటలు పాడుతూ ఉంటే, దేవుని గురించిన మాటలు ప్రకటిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రతి తల్లి కూడా జీవన విధానంలో ఇవి ఖచ్చితంగా పెట్టుకోవాలి.
మీరు అనుకోవచ్చు నేను చాలా కష్టపడుతున్నాను తండ్రులుగా, మీరు అనుకోవచ్చు నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఎఫర్ట్ పెడుతున్నాను నా పిల్లల గురించి, కానీ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, వాళ్ళు నాకు ఎలాంటి అప్రిషియేషన్ ఇవ్వట్లేదు. నన్ను గుర్తించవా, ఇంకా నన్ను కనీసం జ్ఞాపకం అని పెట్టుకోవా, ఎప్పుడు తిడతా ఉంటావు అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఫైర్ అయిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు రాదండి, అక్కడ మనం పెట్టే ఎఫర్ట్ ఇప్పుడు వెనక్కి రాదు, ఇప్పుడు వెంటనే రాదు, కానీ భవిష్యత్తులో మనకు మాత్రం మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఎంత కష్టపడతామో మార్నింగ్ లేచి, ఎంత ఎఫర్ట్ పెడతామో, కానీ అది కేవలం ఈ పొట్టకు మాత్రమే పెట్టకుండా లోపల ఉన్న ఆత్మకు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి కొంతమంది భార్యాభర్తలు, కేవలం భార్యాభర్తగా మాత్రమే మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఇంకా జనరేషన్ డెవలప్ అవ్వడం కోసం బైబిల్ గ్రంథంలో కొంతమంది చాలా భారం కలిగి ప్రార్థించారండి. ముఖ్యంగా ఒక సీక్రెట్ పాయింట్ చెప్తాను నేను, నా అనుభవాల్లోంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు ప్రసంగం. మార్నింగ్ నిద్ర లేవగానే మీరు 4 o'clock లేస్తారు, 4:30 లేస్తారు, ఫస్ట్ నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ పిల్లాడి గురించి నువ్వు ప్రార్థన చేయమోకరించి బలమైన ప్రార్థన. దేవా, మీ సన్నిధిలో నా కుటుంబం వర్ధిల్లాలి, నా కుటుంబం ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని ప్రకటించే జాబితాలో నా కుటుంబం ఉండాలి, ఏ విధంగానో దుష్టుడు ఏలుబడి చేయకూడదు అని బలంగా మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి కన్నీటి ప్రార్థన చేసి దేవునికి అప్పగించండి. పిల్లల్ని కూడా వాక్యం చెప్పి దేవునికి అప్పగించండి. భార్యాభర్తలు ఇరువురు దేవునిలో కొనసాగండి. మీ జీవితం ఎంత బాగుంటుందంటే వర్ణనాతీతం అన్నమాట, రంగులమయంగా ఉంటుంది దేవుని సన్నిధిలో. హన్నా, ఎల్కానా ఏం చేశారండి, మన ఇద్దరమే కాదు మనకి ఒక కొత్త జనరేషన్ ఉండాలి అని కన్నీరు కాచి ప్రార్థించారు దేవుని సన్నిధిలో. దేవుడు బిడ్డనిచ్చారు. ఇచ్చిన తర్వాత సమూయేలును ఎలా పెంచారు? ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తిగా, ఒక ప్రవక్తగా, నీతి న్యాయాలు, న్యాయం జాలి, దయ గుణాలన్నీ అలంకరించుకుని చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చేవాడిగా సమూయేలు గారి జీవితం మనకి అనిపిస్తుంది. ఒక సంసోను గారి జీవితాన్ని కూడా మనం చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసి పొందుకున్నారు ఆ బిడ్డని, వదిలేశారండి గాలికి, ఎలాగోలాగా ఉంటాడులే అని వదిలేశారా. తల్లిదండ్రులు కాచినటువంటి కన్నీరు వల్ల ఫిలిస్తీన్ల ఒక గుడిలో పెట్టి ఆయన్ని బంధించినప్పుడు, ఫిలిస్తీన్ల గుడిలోనే పెట్టి అతన్ని బంధించినప్పుడు 3,000 మందికి పైగానే ఉన్నారట స్త్రీ పురుషులు, వాళ్ళందరినీ దేవుని యొక్క శత్రువులందరినీ హతమార్చాడు. ఎమ్ రైట్? ఇలా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పగా ఉండాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి జంటను నేను మీకు చూపిస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయగలిగినట్లయితే, నిర్గమకాండము, తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత బాగా పడుతుందంటే నిర్గమకాండము, నిర్గమకాండం 2వ అధ్యాయము ప్రారంభవచ్చు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయ్యుండడు చూచి 3 నెలలు వాణిని దాచెను. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి. ఒకరు లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక ఆయన అమ్రాము, ఇంకొక 2వ ఆమె లేవి వంశం నుంచి వచ్చినటువంటి ఇంకొక ఆమె, ఆమె పేరు యోకెబెదు. సో వీరిద్దరూ కూడా ఇస్రాయేలీలు. వీళ్ళిద్దరు ఎవరు? ఇస్రాయేలీలు. సో ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు అందరూ ఉన్నప్పుడు, చాలా బాధలు ఎదుర్కొంటున్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి, లేదా ఈ దేశం నుంచి మమ్మల్ని విడిపించండి అని దేవుడికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారండి వాళ్ళు? సుమారుగా 430 ఏళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని ఆలోచనలోంచి వచ్చిన వాళ్ళే వీళ్ళ కుమారులు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పెషల్ బాయ్ని వీళ్ళకి ఇస్తారండి. ఇప్పుడు వీరిరువురు కుటుంబ వ్యవస్థలో అమ్రాము, యోకెబెదు వారిద్దరూ జీవనం కొనసాగిస్తున్నప్పుడు, ప్రేయర్ఫుల్గా వాళ్ళు ఉన్నప్పుడు, వాక్య పరిచర్యలో వాళ్ళు ఉన్నప్పుడు, దేవుణ్ణే ఆరాధిస్తున్నప్పుడు, ఆయన్నే గట్టిగా పట్టుకున్నప్పుడు, దేవుడు వాళ్ళకి వాక్యానికి ప్రతీకగా ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. ఒకరు మిరియాము, అహరోను. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఒక స్పెషల్ క్యాడర్లో ఒక వ్యక్తిని తీసుకుని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అతని పేరే మోషే. ఈ చరిత్ర అంతా చదువుతూ ఉంటే ఒక యోకెబెదు అమ్రాము వైపు మనం ఆలోచిస్తే నిజంగా చాలా క్రిటికల్ పొజిషన్ అండి అది. ఎందుకంటే అక్కడ ఐగుప్తి ఫరోకి ఒక ఆలోచన కలిగించింది అపవాది. ఆల్రెడీ తెలుసు అపవాదికి ఏమని, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసు, తర్వాత రాబోయే వాళ్ళు ఎవరో తెలుసు, తర్వాత ఏది జరగబోతుందో అన్నీ కూడా తెలుసుకున్నటువంటి అపవాది ఎలా అయినా ఈ మోషేని భూమి మీదకి రానివ్వకుండా చెయ్యాలి అని ఒక పథక రచన చేసింది.
యోకెబెదు బిడ్డని కనిన తర్వాత అప్పటి నుండి మనం చూస్తే ఆ కిందన ఇద్దరు నర్సులు చాలా కష్టపడి కాపాడతారండి ఆ బిడ్డని. మొదటి అధ్యాయము చూస్తే 17వ వచనంలో మంత్రసానులు దేవుడికి భయపడి మోషేని విడిచిపెడతారు. ఆ తర్వాత 3 నెలలు చాలా కష్టపడి పెంచుతుంది. ఆఫ్టర్ 3 మంత్స్ పిల్లలు గట్టిగా అరుస్తుంటారు కదా, 3 నెలల వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోగలం కానీ బయటికి సౌండ్ రాకుండా. ఆఫ్టర్ 3 మంత్స్ మనం కాపాడడం మన వల్ల కాదు, ఎందుకంటే వాయిస్ బాగా రైజ్ అవుతుంది, వోకల్ కోడ్ బాగా షార్ప్గా ఉంటుంది, గట్టిగా వస్తుంది వాయిస్, కాబట్టి ఇంక నేను కాపాడలేను అని మనసులో చాలా బాధపడుతూనే ఒక జమ్ము పెట్టి తయారు చేసుకుంటుందండి. ఆమెకి ఒక ఆలోచన వస్తున్న ప్రతి ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎలా నేను కాపాడుకోవాలి, ఎలా నేను సెక్యూర్గా నా బిడ్డను ఉంచుకోవాలి అనే ఆలోచనల్లో ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఒక నైలు నదిలో విడిచిపెట్టాలి. విడిచిపెట్టేటప్పుడు ఒక తల్లిగా ఎంత బాధపడి ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఒక కుటుంబంలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు, ఇంకొక బిడ్డ ఈ కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, నైలు నదిలో విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను ఎలా కాపాడుకోవాలి, ఆ బిడ్డ ఎవరికి దొరుకుతాడో, అసలు ఏమవుతాడో, ఆ నైలు నదిలో ఎన్నో ముసళ్ళు ఉంటాయి అవి చంపేస్తాయేమో, పరిస్థితి ఎలా ఉంటుందో, నా బిడ్డ నా కుటుంబంలో నుంచి వేరై వెళ్ళిపోతున్నాడు అనే ఒక బాధ. తల్లి మనసులో ఉన్న కన్నీరు ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి తెలిసినా తెలియకపోయినా తల్లిదండ్రుల బాధ దేవుడైతే చూస్తాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉందండి ప్రతి మనిషి పట్ల కూడా. దానికి మన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవునిలో మనం ఆ బిడ్డల్ని పెంచుకోవాలనే బలమైన సంకల్పం మన పిల్లల్ని దేవుడు తప్పకుండా కాపాడుతాడు అనడానికి ఒక రుజువు. నైలు నదిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మిర్యామును పెడుతుంది, తెలీదు వాట్ ఈస్ ఫ్యూచర్ అనే విషయం యోకెబెదుకు తెలుసా, తెలీదు. బట్ వెళ్తున్నప్పుడు మిర్యాము ఆ బిడ్డ వెళ్ళిపోవడం చూసినప్పుడు ఒక ఫరో కుమార్తెకి బిడ్డలు లేకపోవడం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం అనిపిస్తుంది. సో ఆ పెట్టి ఎప్పుడైతే అలా వెళ్తుందో ఆ శబ్దం విని ఆ మూత ఓపెన్ చేసి చూడగానే మోషే ఎలా ఉన్నాడట, బహుసుందరుడు. ఆ బ్యూటీని చూసి వదులుకోవాలనిపించలేదంట ఆమెకి. వెంటనే ఈ మిర్యాము వెళ్ళడం, మిర్యాముకు కూడా దేవుడు జ్ఞానం ఇవ్వడం, వివేకం ఇవ్వడం, చక్కగా మళ్ళీ దాదీని పిలుచుకొని వాళ్ళ అమ్మనే తీసుకుని వెళ్ళి ఫరో కుమార్తెకి ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. ఇదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఇప్పుడు యోకెబెదు వాళ్ళు ఎవరున్నారండి, మోషే ఎవరు, యోకెబెదు కుమారుడు అనుకుందా, అనుకుందా, ఆలోచించిందా. సో దేవుని ప్రణాళిక ఇలా ఉందని తెలీదు, బట్ అనుకోని రీతిగా, ఊహించని రీతిగా దేవుడు తన ప్రార్థన ఆలకించి ఒక డిఫరెంట్ వేలో తన వడిలోనికే ఆ బిడ్డని తీసుకొచ్చి ఇచ్చారండి. ఇప్పుడు యోకెబెదు అందరిలాగా పెంచేయచ్చు కదండి పిల్లల్ని అందరిలాగా. ఇప్పుడు నా బిడ్డ వచ్చేసాడు, ఇప్పుడు హాయిగా ఐగుప్తులో ఒక వారసుడిగా ఉంటాడు, ఏ ఇబ్బంది లేదని పెంచేయచ్చుగా, లేదండి. దేవుని యొక్క ఆలోచనలు ఒక్కసారి హృదయంలోకి వెళ్తే ఆ బిడ్డ ఎక్కడున్నా ఏమైనా దేవుని కోసమే పెంచాలనే ఒక నియమం, ఒక నిబద్ధత ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. ఆ భారం ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. అందరిలాగా మనం మన పిల్లల్ని వదిలేలేమండి బయట, ఒప్పుకుంటారా? అందరూ వదిలేసినట్టు మనం వదలలేం, అందరూ ఫ్రెండ్స్ వైపుగా పంపించేసినట్టుగా మనం పంపించలేం. నిరంతరం మన ఆలోచనలు, మన దృష్టికోణాలు అన్నీ మన బిడ్డల పట్ల తిరుగుతూనే ఉంటాయి. అలాగే యోకెబెదు అనుకుంది, ఇది కేవలం మామూలు అవకాశం కాదు, నాకు ఒక బలమైన దేవుని నిర్ణయంలో దేవుడు మరలా ఈ బిడ్డను నా ఒళ్ళో పెట్టాడు. దిస్ ఈజ్ మై ప్రైమరీ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. తండ్రి, ఇద్దరు బిడ్డలు ఇచ్చేవా దేవా, వాళ్ళు నాతోనే ఉంటారు, అయితే ఈ మూడో బిడ్డ నాతో ఉంటాడో ఉండడో తెలీదు. ఉగ్గు పాలతో నోరడం ప్రారంభించిందండి, వాక్యాన్ని చెప్పడం ప్రారంభించింది మోషేకి, వివరించడం, ఇదిగో నువ్వు ఆ ఐగుప్తుకి చెందినవాడవు కాదు, ఇశ్రాయేలీల వాడవు. 430 ఏళ్ల పాటు ఐగుప్తు కఠిన బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉంటే నిన్ను పుట్టించుకున్నాడు దేవుడు, నీ ద్వారా కార్యం చేయబోతున్నాడు అని నిరంతరం వాక్యం చెబుతూనే వచ్చింది. చివరికి మోషే గారి మైండ్లో అవి ఎంత బలంగా పడ్డాయంటే ఒకసారి చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 13వ వచనం. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి, నీవేళ నీ పొరుగువాడిని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు, నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అన్నారు.
అంటే ఒక ఐగుప్తీయుడు మనకి పొరుగువాడు లేదా ఐగుప్తీయుడు మనకి యాంటీ ఒక శత్రువు అనే విషయాన్ని గమనించాడు. తన తల్లి చెప్పిన మాటలను జ్ఞాపకం పెట్టుకుని ఈ హెబ్రీయులను లేదా ఇస్రాయేలీలను కాపాడడానికి తన మైండ్లో ఏమవుతుందండి, ఆలోచనలు వస్తున్నాయి. ఎలా చేయాలో తెలియట్లేదు, కానీ దేవుడు పనిచేయాలి. ఎంత కష్టమైనా నేను దేవుడు పనిచేయాలి. నేను ఆ సింహాసనానికి చెందినవాడను కాను, నా కుటుంబం అంతా ఇక్కడుంది, నేను నా కుటుంబం నుంచి వేరైపోయాను, కాబట్టి మళ్ళా నేను ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేవుని యొక్క ఆలోచనల్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక బలమైన ఆలోచన మనకి ఇక్కడ కనిపిస్తుందండి. 40 ఇయర్స్ తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు, అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అయినా మోషే యొక్క ఆలోచనలు మాత్రం దేవుని చుట్టూ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటే కారణం ఏంటంటే తల్లి ఇచ్చినటువంటి ఫౌండేషన్ ఫీడ్బ్యాక్. పొదలో కనిపిస్తుంది ఒక అగ్ని, మంట మండుతూ ఉంటుంది, కానీ పొద ఏమవ్వదు, కాలిపోదు. అలా అక్కడి నుండి దేవుని స్వరం విన్న మోషే గారు అక్కడి నుండి ఇస్రాయేలీల ప్రజలను కాపాడడానికి ఇక్కడికి వచ్చి చాలా అద్భుత కార్యాలు, చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు. మన బైబిల్ వెనక్కి తిరిగి చూస్తే చాలా విషయాలు ఉంటాయండి. అక్కడ ఇస్రాయేలీల జీవితాల్లో ఫరో ఎదుట చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి. వడగండ్లు కురిపిస్తాడు, కప్పలు వస్తాయి, పేలు వస్తాయి, తర్వాత దద్దుర్లు వస్తాయి. ఇలా శరీరం అంతా ఇబ్బంది పడి చాలా పశువులు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మోషే దేవుని యొక్క శక్తితో చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది కూడా మోషే గారే. సో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే దేవుని మీద ఆయనకున్నటువంటి విశ్వాసం, తల్లి నాటినటువంటి విశ్వాసం. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీ పత్రికకు ఒకసారి వెళ్దామండి. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, దానిపైన ఉంటది, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అంటే తల్లిలో ఏముంది, బలమైన విశ్వాసం. మరలా అది కొడుకులో కనిపిస్తుందండి, మోషే గారిలో కనిపిస్తుంది. ఆ ఐగుప్తు ప్యాలెస్లోకి వెళ్తున్నాడు, కానీ ఈ ప్యాలెస్ నాకు సంబంధించింది కాదు అనే ఒక బలమైన ఆలోచన ఆయన మైండ్లో ఉంది. అందుకనే ఈ సింహాసనం నాది కాదు, నేను క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి కూడా సిద్ధపడిపోయాను, నాకు ఇది వద్దు అనుకున్నాడు. ఇది వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ అనుకున్నాడండి, అసలు ఇష్టపడలేదు. ఇంకా మోషేకి ఐగుప్తు ప్యాలెస్లో ఉంటేనే కదండి హ్యాపీ, డబ్బులు ఉంటాయి, హ్యాపీగా అన్నీ ఉంటాయి, మంచి బట్టలు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. ప్యాలెస్లో ఎంతోమంది ఉంటారు వాళ్ళకి పని చేయడానికి, ఎవరి కింద పని చేయక్కర్లేదు. ఈ వసతులు, ఈ వనరులు అన్నీ వదిలేసుకొని దేవుని కోసం శ్రమ అనుభవించాలి అనే ఆలోచన వెనక మోషే తల్లి నాటినటువంటి బలమైన విశ్వాసం. ఇలా మనకి యోకెబెదు జీవితాన్ని చూస్తే మోషే గారు హ్యాపీగా బ్రతకలేదండి. ఇస్రాయేలీలను పరిపాలించే కాలంలో, నడిపిస్తున్న కాలంలో హ్యాపీగా ఏం లేరు ఆయన. రాళ్ళిచ్చి కొట్టారట. ఎందుకు? కనానుని ఒకసారి చూసిరండి ఎలా ఉందో పరిస్థితి అని యెహోషువని, కాలేబ్ని, ఇంకా చాలామందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మంచి సమాచారం ఇచ్చిన వాళ్ళు, చెడ్డ సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ చెడ్డ సమాచారం విన్న తర్వాత చాలామంది మోషేని, అహరోన్ని రాళ్ళు పెట్టి కొట్టారట. ఎంతోమంది చంపాలని చూసారట. నిజంగా చాలా భారభరితమైందే. ఒక పెద్ద లీడర్గా పెట్టారు, లీడర్గా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఏం లేదండి, ఒక అసూయ కానీ, ఒక కోపం కానీ ఇలాంటివి ఏమీ కూడా మనకి మోషేలో కనిపించవు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఇప్పుడు మోషే తల్లి అమ్రాము, యోకెబెదు వీళ్ళిద్దరూ ఎర్ర సముద్రం పాయలవుతున్నప్పుడు, ప్రజలందరూ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక తల్లిగా ఆమె ఎలా స్పందించి ఉంటుందండి? నేను ఏ విశ్వాసాన్ని అయితే నాటానో, నేను ఏ ప్రార్థనలు అయితే నా బిడ్డను పెట్టానో, ఆ ప్రార్థనలో నా బిడ్డలు 3 నడిపిస్తున్నారు అనేక మందిని. ఆనందం చాలదా తల్లికి? ఎవరు పొగడక్కర్లేదండి, దేవుడిస్తాడు ఒక మంచి రివార్డ్. మనం చనిపోయిన తర్వాత పిల్లల్ని చక్కగా పెంచుకున్నాం, మన కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నాం, వాక్యంతో చక్కగా నేర్పించుకున్నాం అన్నీ అని వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి తప్పకుండా మంచి రిపోర్ట్ ఇస్తారు. అలా బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గారు మాట్లాడుతున్న మాటను మనం చూద్దామండి. యెషయా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను
సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. ఎంత ఆనందం అండి. యెషయా గారు అంటున్నారు, ఇదిగో తండ్రి, నేను, నా భార్య, నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలు నీకు సూచనగా ఉన్నామయ్యా. మహత్కార్యాలుగా, సూచక క్రియలుగా, లేదా సూచనగా, మహత్కార్యముగా ఇస్రాయేలుల మధ్య మీరు మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు తండ్రి. మా కుటుంబం ఎలా దీవింపబడుతుంది. ఒక అమ్రాము యోకెబెదు పిల్లల ముగ్గురిని దేవుణ్ణి పెంచుకుంటూ ఆ ఎర్ర సముద్రాన్ని పాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అండి. ఎన్ని కోట్లు ఇచ్చినా అంత ఆనందం రాదు పిల్లలు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు అన్నప్పుడు. ఈ యెషయా గారు కూడా అదే అంటున్నారు, నేను, నా కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఎదుగుతున్న ఒక ఉదాహరణగా మేమున్నాము అని. అదే యెహోషువ గ్రంథాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి ఆ ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేను, నా కుటుంబం యెహోవానే సేవిస్తాం, యెహోవాకే స్తుతి చెల్లిస్తాం. మేము యెహోవా కొరకు పుట్టిన వాళ్ళం, మా కుటుంబం యెహోవా కొరకు పుట్టిన కుటుంబం, మేము అందులోనే ఉంటాం, అందులోనే ఆనందిస్తామని. అపోస్తల కార్యాల్లో పౌలు గారు వాక్యం ప్రకటించిన తర్వాత కొంతమంది కుటుంబాలు దేవునిలో వర్ధిల్లడం మనం చూస్తామండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయాన్ని మనం చూద్దాం, ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం అపోస్తల కార్యములు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తేతయరా పట్టణస్త్రాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండినని వేడుకొని మిమ్మను బలవంతము చేశను. ఇక్కడ కూడా మనం చూస్తే లూదియా గారు దేవుని వాక్యం విన్నారట. లూదియా గారు దేవుని వాక్యం విన్న తర్వాత, నేను మాత్రమే కాదు నా ఇంటి వారు కూడా రక్షణ పొందాలి అని ఆ వాక్యం వాళ్ళు కూడా విని మొత్తం అందరూ కలిసి ఏం చేశారండి, బాప్తిజమం పొందారు. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది సహోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మణికంఠ అండ్ ప్రశాంతి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాక్యాన్ని వింటూ ఉంటారండి. వాక్యాన్ని వింటూ సండే స్కూల్కి వస్తూ చక్కగా వదినమ్మ దగ్గర చాలా మాటలు నేర్చుకున్నారు అండ్ సండే స్కూల్ కూడా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ కూడా మనం చూడొచ్చు యూట్యూబ్ ఛానల్లో, ఐ ఫర్ గాడ్ లైవ్ ఛానల్లో, మన పాత యూట్యూబ్ ఛానల్లో మనం చూడొచ్చు బ్యాక్ ఓల్డ్ మెసేజెస్లో. వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ అమ్మమ్మ ఆలోచనలు ఒకటే, చిన్నప్పటి నుంచి మా పిల్లలు దేవునిలో ఎదగాలి, దేవునిలోనే కొనసాగాలి, దేవునికి మహిమకరంగానే బ్రతకాలి. ఇలాంటి కుటుంబాలు మన సంఘంలో చాలామంది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈవెన్ మొన్న జాబ్ వచ్చినప్పుడు కూడా వదినమ్మ అంటున్నారు, మణి నువ్వు శనివారం సాయంత్రానికల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, ఆదివారం ఆరాధనలో పాల్గొనాలి, ఆరాధన అయిన తర్వాత మళ్ళీ సోమవారం వెళ్ళాలి, ఇదే స్కెడ్యూల్, పాపం తిరగడం, మీటింగ్ వచ్చిందంటే ఫోన్ వెళ్ళిపోయేది ఇంటి నుంచి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉండాలి. ఉద్యోగం పెద్ద మ్యాటర్ కాదు, దేవుని వాక్యంలో, ఆయన విలువల్లో పెరగాలి అనే ఒక ఆలోచన. ప్రశాంతిని కూడా అలాగే చేశారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇద్దరు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత మా కుటుంబం అంతా అనుభవించాలనే ఒక బలమైన నిర్ణయం మనల్ని పరలోకానికి తప్పకుండా నడిపిస్తుంది. ఇక్కడ లూదియా కూడా, నేనే కాదు నా కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో బాప్తిజమం పొందుకుంది. తర్వాత కూడా వీళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని కుటుంబ సమేతంగా అనుసరించుంటుంటారు. తర్వాత ఇక్కడ 16వ అధ్యాయంలో ఇంకొక వచనాన్ని కూడా మనం చూడొచ్చు, 33వ వచనం, 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారు గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును అతని ఇంటి వారందరూ బాప్తిజమం పొందిరి. ఇక్కడ ఎవరంటే ఈయన 27వ వచనంలో మనకు అనిపిస్తుంది, అంతలో చెరసాల నాయకుడు అని. పౌలు గారు, శీల గారు వాక్యాలు విని, పాటలు విని వెంటనే ఎవరిలో మార్పు వచ్చిందండి, చెరసాల నాయకులు. కుటుంబ సమేతంగా మనం పక్షుల జీవితంలో చూసాము, ఒక నెస్ట్ ఏర్పాటు చేసుకుని అవి కేవలం వాటి పొట్టకు మాత్రమే ఆహారం సిద్ధం చేసుకుంటాయి. కానీ దేవుడు మనిషికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక
ప్రాసెస్ ఏంటంటే, ఒక స్టెప్ ఏంటంటే, మీరు ఈ భూమి మీద బ్రతుకుతూ ఈ శరీరాన్ని ఒక ఇంట్లో సెక్యూర్గా ఉంచుకుంటూ భోజనం చేస్తూ ఆ లోపల ఉన్న ఆత్మకు మాత్రం ఆత్మీయమైన ఆహారం పుష్కలంగా పెట్టాలని. రేపు మదర్ థెరిసా గారి బర్త్ యానివర్సరీ అనుకుంటా కదా, మదర్ థెరిసా గారు మీ ఎంతమందికి తెలుసు అండి? మదర్ థెరిసా అందరికీ తెలుసు. మదర్ థెరిసా చేసినటువంటి సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ రేపు యానివర్సరీ జరుపుకుంటారు ప్రపంచమంతా, ముఖ్యంగా మన భారతదేశం. ఎందుకంటే మన భారతదేశానికి ఆమె చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు, ఆమె ఆ రకంగా మారడానికి ముఖ్యంగా క్రీస్తు చాలా ప్రభావితం చేశారు ఆమె జీవితంలో. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నతనంలోనే మదర్ థెరిసా వాళ్ళ నాన్నగారు చనిపోయారండి, చనిపోతారు. సో మదరు ఎంత చక్కగా, ఇంత చక్కటి విలువలతో పెంచుతుందంటే ఆమెని, ఒకరోజు ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి మదర్ థెరిసా వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే దీపం వెలిగించుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారట ఇరుగు పొరుగు వాళ్ళు. వెంటనే మదర్ థెరిసా వాళ్ళ మదర్ వచ్చి ఆ దీపాన్ని ఊదేసిందంట. ఎందుకమ్మా దీపాన్ని ఊదేశామంటే, ఇక్కడ మీరు మాట్లాడుకునే మాటల్లో చీకటి తప్ప వెలుగు లేదు, వెలుగు లేని మాటలు ప్రకటించుకుంటున్నప్పుడు ఇక్కడ దీపం ఉండి అన్వసరం, మంచి మాటలు అనేక మందిని వెలిగిస్తాయి అనే ఒక పాయింట్ని అక్కడ ఆమె చెప్పడం జరుగుతుంది. సో అది తన మనసులో బలంగా నాటుకుందండి. ఒంటరిగా ఉండి నా తల్లి ఎంత కష్టపడుతుందో, జాలి దయా గుణం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని ఎంతగా అనేక మందికి సేవ చేస్తుంది అనే విషయాన్ని మదర్ థెరిసా వాళ్ళ మదర్ నుంచి తెలుసుకుంది. ఎందుకంటే దారిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఆమెకున్నటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత అయినటువంటి గాయాలు అన్నీ కట్టి ఆమెను మరలా మామూలు మనిషిని చేసే ఆ విధానం, మిషనరీస్ గురించి ఆమెకు చాలా ఇంట్రెస్ట్ పుట్టేలాగా తల్లి జీవన విధానం సపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఎంతోమంది మిషనరీస్ గురించి తెలుసుకుని, ఇండియాలో ఇంత భయంకరమైన కరువు ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చి మిషనరీస్ ప్రారంభించిందండి. చాలా అంటే కుటుంబం ఒక సపోర్ట్. వాళ్ళ మదర్ అందంట, వాళ్ళ మదర్తో అందంట, అమ్మ నేను వెళ్తాను వేరే దేశాలకు వెళ్ళి నేను మిషనరీ చేస్తాను, ఇవన్నీ సపోర్ట్ ఇస్తాను, గాయాలైన వాళ్ళకి, ఒంట్లో బాగాలైన వాళ్ళకి, లెప్రసీ పీపుల్కి అందరికీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటే, సరే తల్లి ప్రభువుని హృదయంలో అలాంటి ఆలోచన కలిగించారేమో. మనం ప్రభు కోసమే కదా, నేను ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ప్రభు కొరకే నువ్వు నీ జీవితాన్ని అంకితం చేసుకోమని ఆనందంగా పంపించిందంట. ఈరోజు మన పిల్లల్ని దేవుని సన్నిధిలో లేదా దేవుని కొరకు మనం అలా పంపించేవారిగా ఉండాలి. జాలి దయా గుణం మనం అలవర్చాలి. ఏదైనా ఒకరోజు హాలిడే వచ్చిందనుకోండి పిల్లలకి, మనం ఏం చేస్తామండి? ఒకరోజు మీ పిల్లలకి హాలిడే వస్తే టీవీ చూసుకోరా, ఫోన్ చూసుకోరా, అది ఇది అని వదిలేస్తూ ఉంటాం. ఏదో ఒక పని అంటే మనం ఏదో మన పని అవ్వడం కోసం వాళ్ళని ఏదో ఒక పని కోసం వదిలేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్కి వదిలేస్తూ ఉంటాం. నాకు అనిపించింది ఒక హాలిడే వచ్చినప్పుడు పిల్లలకి జ్ఞాపకం ఉండిపోయేది ఏదైనా చేయాలి అని. మొన్న హాలిడే వచ్చిందండి ఒకరోజు, ఆ రోజు నాకు అనిపించిందండి వీడికి జ్ఞాపకం ఉండాలి. ఎవరి చేత వంటలు చేయించడం కాదు, నా ఇంట్లో నేను చేయగలిగినంతమందికి వంట వండి, భోజనం వండి, కూరలు చేసి, నేను వాడి ఎదురుగానే ప్యాకింగ్ చేయించి వాడి సహాయం తీసుకొని నేను బయటికి వెళ్ళి వాడి చేతులతోనే పంచిపెట్టించాలి అని. ఎందుకంటే ఆ జాలి గుణం, నేను పెద్దయినా నేను చనిపోయినా నా బిడ్డ అనుకుంటాడు పేదవాళ్ళకి సహాయం చేయడం మా అమ్మ నాకు నేర్పింది, నేను సహాయం చేయాలి. నేను అంటాను తినేది తింటూ ఉన్నప్పుడు ఎదుటివాడు ఆకలమ్మా అని వస్తే నీ చేతిలో తీసుకుని ఇచ్చేనాన్న అని. ఎందుకంటే అది మనం నేర్పించాలండి. ఎందుకు క్రీస్తు ప్రేమ మనం సమాజానికి పరిచయం చేయాలి, అప్పుడు మనం బెటర్ సొసైటీని చూడగలం. నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మనం ఏం నేర్పించాలి? నాకు మెంటర్ కాల్స్ వస్తూ ఉంటాయండి, టీచర్స్ కాల్ చేస్తూ ఉంటారు విశ్వ గురించి, ఎలా చదువుతున్నాడో అది ఇది అని. నేను మేడంని ఒక్కటే అడిగా, మేడం నాకు మా అబ్బాయి ఫస్ట్ ర్యాంకులో నాకు అవసరం లేదు, ఆడు క్యాజువల్గా ఆర్డినరీగా పాస్ అయినా నాకు ఓకే, వాడు మంచి విలువలు నేర్చుకుని సెక్యూర్గా ఉండి వాడి భావాలు ఏవైతే ఉన్నాయో వాడు ధైర్యంగా చెప్పగలగాలి, అంతకంటే నాకు ఏం వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ మేడం ఒకటే అంది. చాలామంది తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, మా అబ్బాయికి మొన్న ఎగ్జామ్లో ఇంత తక్కువ మార్క్స్ వచ్చినాయి, 1 మార్క్ తక్కువైంది ఎందుకు అని అడిగారు. కానీ మీలా ఆన్సర్ చెప్పిన వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదండి, మీ దగ్గరే వింటున్నాను నేను. నిజమే కదండి, ఎందుకంటే మనం దేవుని కోసం పుట్టాం. స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్న మన పిల్లల్ని, ఎంతో కొంత వాళ్ళు నేర్చుకొని దేవుని పని కొరకు తద్వారా ఉపయోగపడాలి. కొంచెం అంటే రాయడం చదవటం ప్రతి లోక జ్ఞానం కొంచెం వాళ్ళు నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళు దేవుని కొరకు పనిచేయాలనే ఒకే ఒక్క ఆలోచన లక్ష్యం మనకు ఉండాలి తప్ప వాళ్ళ మీద భారం, అధిక భారం మనం పెట్టొద్దు. క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కృపలో ఆయన యొక్క తత్వాలన్నీ మన పిల్లలకి నేర్పిద్దాం. అలా మన కుటుంబాన్ని కాపాడుకుందాం. మన కుటుంబాలను దేవుడు చూసినప్పుడు
ఇది నాకు ఇష్టమైనటువంటి కుటుంబం అని దేవునికి అనిపించాలి. అలాంటి కుటుంబాలు మన సంఘంలో చాలామంది డెవలప్ కావాలని మనసారా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత ప్రేమామయుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు. దేవ, ఇంతవరకు ఒక కుటుంబ వ్యవస్థను మీరు ఎలా కోరుకుంటున్నారో మాకు నేర్పించారు తండ్రి. ఆ మాటల ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు దేవ రెండవ ప్రసంగం ద్వారా మేము వింటున్నప్పుడు తండ్రి మా కుటుంబాలను మేము ఎలా కట్టుకోవాలో, ఆధ్యాత్మికంగా మేము ఎలా ముందుకు వెళ్ళాలో, మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో, బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలను గమనించే తల్లిదండ్రులుగా మేము ఉండడానికి కృప చూపించండి. దేవ, మాకు ఇచ్చినటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని మేము పక్కకు పెట్టకుండా తండ్రి ఏదైనా ఏమైనా మా పిల్లలు మీ కొరకే బ్రతికే విధంగా మేము తీర్చిదిద్దడానికి ఒక అమ్రాము యొకేబెదు జీవితాలను మా ముందు రోల్ మోడల్గా పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. తదుపరి జరగబోయే ఆరాధనలో మీకు కృపా కాపుదల మెండుగా ప్రసాదించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన క్రీస్తువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.